सर वाला है ये लो लेकर ओके ना దీని కూడా బోమ్ అనేది సార్ అందరూ కూడా గర్వంగా భావిస్తూ నన్ను ఏర్పాటు చేసుకుని చూస్తారు. కానీ సర్వాయి పాపన్న ఒక గౌడన్నలకే గొప్పవాడు కాదు, ఇన్ని వర్గాల వారు కూడా ఆదర్శప్రాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నాడు ప్రత్యేకంగా ఇటుకల గ్రామంలో ఏర్పాటు చేశాను. అట్లే మా గౌడ సోదరులకు ఇక్కడ పెద్ద వనం ఉంది, అక్కడ బోరు కూడా వేయడం జరిగింది. ఇదివరకు కూడా వేలాది అక్కడ ఇదివరకు కూడా వేలాది ఈత మొక్కలు నాటాం. ఎప్పుడు కూడా చరిత్రలో ప్రభుత్వమే సొంత పైసలు పెట్టి చెట్లు పెంచి చెట్లు ఇచ్చి గుంతలు తవ్వి పెట్టిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఒక్క మన జగిత్యాల జిల్లా పరిధిలో దాదాపు 6 లక్షల నుంచి 13 లక్షల మొక్కల వరకు మనం నాటడం జరిగింది ఈత వనాలు. ఎందుకంటే ఈ మద్యమైనా మంచిది కాదు, కానీ ఈ దొరికే ఎర్ర మందు తెల్ల మందు సారాల కంటే ఈ చెట్ల నుంచి వచ్చిన భగవంతుడు ఇచ్చిన ఈ నీర ఈ కళ్ళు డెఫినెట్గా బెటరే. వేరే వాటి అప్పుడప్పుడు చెప్తుంటాయి ఆ సారా అది దాగి కళ్ళ డాక్టర్ కదా కళ్ళు 30 వస్తుంది ఎందుకే ఇది నలగల దాగి బట్టి ఉన్న కళ్ళు పొడగొట్టుకుంటూ గుడుంబ దాగి ఇంత తెలగాలని తాగితే మా గౌడనాన్న బతుకుతారు అది ఇది ఎందుకు తాగుతారు అని చెప్పాను చెప్పేవాడిని. ఇది వాస్తవం. మరి అలాంటి కులవృత్తిని ఈనాడు కూడా దెబ్బతినకుండా ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చెట్టు పన్ను రద్దు చేయడమే కావచ్చు, చెట్టుపై నుంచి పడిన వాళ్లకు రకరకాల ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్లకు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటుకల వనం ఆడికి పోవాలంటే ఓ మొత్తం రేగుంట బ్రిడ్జ్ ఎక్కిపోయి రావాలి. దానికోసం రామరావుపల్లె గ్రామం కూడా అదే పరిస్థితి ఉంది. అందరు కూడా ఉపయోగపడే విధంగా 9 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందాం. అక్కడ ఎక్కడికక్కడ మనం వాగోటు పంటి చెక్ డ్యాములు కట్టేపాటి నాడు తాటి ఈత వనాలు కావచ్చు, మామిడి తోటలు కావచ్చు, ఆ భూగర్భ జలాలతోటే మన తాటి చెట్లు బ్రహ్మాండంగా పచ్చదనమే. గత 3-4 సంవత్సరాల్లో మీరు తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళినా మీరు చెట్లు చూడండి ఎంత బ్రహ్మాండంగానే. దాంట్లో తాళ్ళు ఈదులు కూడా పచ్చదనం ఖచ్చితంగా. ఒకసారి నా అంతర్గా మా ఊరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ అదే డ్రిప్ చుట్టి పక్కకు పడేసాడు. పక్కకు పడే కాదు, చెరువు కింద మీరు చాలామంది చూసారు. ఎందుకంటే ఆదర్శ గ్రామము, మా ఆదర్శ గౌడనరు, మా పెద్దలు కొంతమంది సలహాల మేరకు అక్కడ చేశారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దండగా చాలామంది వస్తారు. ఒక ఉదాహరణ చెప్తా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వరద కాలువ నిండుగా పడితే అక్కడ ఉండే మా రైతన్నలు, గౌడన్నలు, ఒడ్ర సోదరులు వివిధ వర్గాల వారు చెప్తే పైప్ లైన్ వేసి చెరువు నింపినాం. చెరువు 3 సంవత్సరాలు నింపు ఉండడంతో ఆ చెరువు కిందనే రెండోది నీళ్ళు ఎక్కువై కాలువలు తీసి నీళ్ళలో పడుతుంటే ఈనాటి పరిస్థితి అది. ఏ రంగం చూసినా ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుతంగా ఉన్నది. ఇంతకుముందు చెప్పిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎన్ని జూనియర్ కళాశాలలు వచ్చినాయి, స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు ఎన్ని ఉండేవారు. నేను లెక్కలకు పోను, కానీ స్వతంత్రం వచ్చిన నాటికి ఈనాటికి ఈ గ్రామంలో ఎంత సంపద ప్రభుత్వం ద్వారా వచ్చిందో అంతకంటే ఎక్కువ సంపద ఈ 9 సంవత్సరాలు వచ్చింది. మీరు కావాలంటే పెన్షన్ల ద్వారా కావచ్చు, రైతు బంధు ద్వారా కావచ్చు,
కరెంట్ ద్వారా కావచ్చు, నీళ్ళ ద్వారా కావచ్చు, చెరువులు తవ్వడం, చెక్ డ్యాంలకు కావచ్చు, బ్రిడ్జ్లకు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏదన్నా చూడరు. ఇవన్నీ చూస్తే 70 ఏళ్ళు లేదా చిందో 7 నెలల పరిచయం. ఇది విచారం. ఇంతకుముందు చెప్పిన ఎన్ని జూనియర్ కళాశాల వస్తుంది. ఇవాళ మీ మోడల్ స్కూల్ స్కూల్ కాదు, ఇప్పుడు కళాశాల. ఏ ప్రభుత్వం ఏమైనా అయిందండి? కేసీఆర్ ఏం చేసాడు? కేసీఆర్ ఏం చేసాడు? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఏ ప్రభుత్వం హయాంలో కావాలి? రోడ్డు కావాలి, రోడ్డు కూడా అవుతుంది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఇటుకాలకు ఒక జూనియర్ కళాశాల వచ్చింది. రాయకల్కి ఒక్కటి ఉండే, రెండోది కస్తూర్బా కూడా అయింది, అల్లిపూర్ది అయింది. అలా జాగలేక వేరే కాడ పెట్టిన జైత్యాలు తీసుకొచ్చి పెడతా. జైత్యాలు ఎస్సీలకు అయింది, మైనార్టీలకు అయింది. 8 అనే ఒక డిగ్రీ కళాశాల వచ్చింది, ఒక మెడికల్ కళాశాల వచ్చింది, ఒక నర్సింగ్ కళాశాల వచ్చింది, వ్యవసాయ కళాశాలకు 20 కోట్లు ఇచ్చినాం. ఏ రంగాన్ని కూడా ఈ ప్రభుత్వం విస్మరిస్తలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 20,000 ఎకరాలు మొత్తం నియోజకవర్గం అంతా మా నారాయణ రెడ్డి ఇంట్లో. మీ రాయకల్ మండలం ఒక్కటే ఇప్పుడు 18,300 ఎకరాలు పొలం. ఒకప్పుడు జైత్యాల, రాయకల్, సారంగాపురం అన్నీ కలిపితే 20,000 ఎకరాలు తెలంగాణ రాకముందు. ఇవాళ ఒక్కటి రాయకల్ మండలం 20